హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బై బిహాస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్లో కనుక వచ్చేస్తే, నేనైతే మన గార్డెన్ని ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేసేసానండి. అది మీకు అందరికీ కూడా వీడియోస్ పెడుతున్నారు, మీరందరూ కూడా చూస్తున్నారు. సో కాకపోతే ఇప్పుడేంటి గార్డెనింగ్లో చూపిస్తున్నాను అనుకుంటున్నారా, మన గార్డెనింగ్లో ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ అండ్ ఆల్సో వెజిటేబుల్స్ మొక్కలు తెచ్చామన్నమాట. అది కూడా నర్సరీ నుంచి కొత్త కొత్త మొక్కలు అయితే మన ఇంటికి వచ్చేసినాయి. సో ఇవాళైతే అసలు నేను ఏమి నర్సరీలో కొన్నాను, అవి ఎంత కాస్ట్, అవి ఏం చెట్లు అనేసి అన్నీ కూడా మీకు డౌట్ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అన్నమాట. సో అసలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూసారంటే అసలు మనం ఏమేమి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చామో మీకు కూడా తెలిసిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా పదండి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఏమేమి చెట్లు తీసుకొని వచ్చినానో చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే మనము ఈ చెట్టు గురించి చూపిస్తానమాట. సో ఇదైతే చూడడానికి అసలు చాలా చాలా చిన్నదిగా ఉంది. ఇది ఏం చెట్టు అనుకుంటున్నారా? మీకు తెలుసు కదండి, ఆల్రెడీ మన ఇంట్లో లెమన్ ప్లాంట్ ఉంది, అలాగే బత్తాయి చెట్టు కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా నర్సరీ నుంచి ఏం తెచ్చానంటే, నా చేతిలో ఉండేది వచ్చి టేబుల్, మీకు కనిపిస్తాను కదండి ఈ ప్లాంట్ వచ్చి టేబుల్ నిమ్ అన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈవెన్ కాయలు కూడా కాస్తుంది కదా. సో ఇవి యాక్చువల్గా ఇంకొంచెం పెద్దవవుతాయండి అంతే. సో ఏంటి ఈ ప్లాంట్కి ఉండే ప్రత్యేకత అంటే, మీకు చాలామందికి తెలియదు ఏంటంటే, మన నార్మల్ నిమ్మకాయ చెట్టు కంటే కూడా ఈ టేబుల్ నిమ్మకాయ చెట్టు చాలా చాలా పులుపుగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము దాంట్లో ఒక టోటల్ ఒక నిమ్మకాయ వాడే అంత పులుపు దీంట్లో కేవలం హాఫ్ లెమన్ వేస్తేనే వచ్చేస్తుంది అన్నమాట, అంత పులుపుగా ఉంటుంది. సో ఇది వచ్చి ఇలాంటిదే నేను ఇంకొక ప్లాంట్ కూడా తెచ్చానమాట, చూపిస్తాను మీకు. సో ఇది కనుక మీరు చూసారంటే అసలు ఎంత పూత ఉంది అన్నది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా నిమ్మకాయ చెట్లే అన్నమాట. సో ఇదంతా కూడా నిమ్మకాయలే అండి. సో నేను ఇలాంటివి 2 తెచ్చుకున్నాను అన్నమాట. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మన గార్డెన్లో లేదు కాబట్టి నేను కొత్తగా తెప్పించుకున్నాను అన్నమాట. సో 2. సో ఇప్పుడు నేను ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు. ఇది వచ్చి ఫిగ్ ప్లాంట్ అండి. మీకు అందరికీ తెలుసు ఫిగ్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయనేసినని. సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన హైబ్రిడ్ ప్లాంట్ వచ్చి ఇది ఫిగ్ అన్నమాట. సో ఫిగ్లో మీకు అందరికీ తెలుసు మనకి గార్డెన్లో ఆల్రెడీ ఒక ఫిగ్ ప్లాంట్ ఉందనేసినని, బట్ స్టిల్ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనేసినని ఇది ఈ ప్లాంట్ వచ్చి బ్రిడ్ కాబట్టి. సో దీంట్లో కనుక చూసారంటే మీరు 2 కొమ్మలు వచ్చింది, అలాగే మీకు కనుక ఇక్కడ చూస్తా ఉంటే లైట్గా పూత కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఈ ప్లాంట్ అయితే మాకు 3. సో ఇది కాకుండా నేను ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకొని వచ్చాను, నేను అవి కూడా మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా? ఇది కనుక మీరు చూసారంటే కింద నుంచి కూడా అసలు చాలా పెద్ద హైబ్రిడ్ ప్లాంట్ అనమాట. ఇంతకీ ప్లాంట్ గురించి చెప్తున్నాను కనుక, ఈ ప్లాంట్ వచ్చి స్వీట్ లైమ్ అండి. ఇక్కడ కనుక మీరు చూస్తే కాయలన్నీ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇది వచ్చి చాలా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట ఈ లైము. మనకైతే ఇక్కడ తిరుపతిలో నర్సరీలో అయితే అసలు దొరకదు, కాకపోతే నేను తెప్పించానమాట. ఇక్కడ కనుక మీరు చూసారంటే అసలు ఎంత పూత ఉంది అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా చాలా హైబ్రిడ్ ప్లాంట్ అనమాట. సో ప్లాంట్ గురించి అయితే బాగా చెప్తున్నాను, కాస్ట్ ఎంత అనేసి అని మీరు అసలు గెస్ చేయొద్దండి, ఎందుకంటే చాలా చాలా కాస్ట్లీ ప్లాంట్ అనమాట. 1300 పడిందండి, 1300 అనమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే చాలా చాలా పోతుంది ప్రతి దానికి కూడా. సో కాయ వచ్చి ఇలా కాస్తుంది అనమాట. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది, స్వీట్ లైమ్ అనేసినని అంటారు. ఇదిగో అందుకనేసిననే నేను చాలా చాలా హైబ్రిడ్ ప్లాంట్ తెప్పించాను. సో ఇది వచ్చి మీకు చెప్పాను కదండి 1300 పడింది అనమాట కాస్ట్. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది చూసిన వెంటనే. సో అందుకనేసి ఇదంతా కూడా నిమ్మకాయలో ఒక టైప్ ఆఫ్ నిమ్మకాయ రకం అండి. సో చూస్తున్నారు కదా స్వీట్ లైమ్ అనేది ఇట్లా ఓవల్ షేప్లో ఉంటుందన్నమాట. మీరు కనుక చూసారంటే ప్రతి కొమ్మకు కూడా ఇప్పుడు కాయలు ఉన్నాయి ఎంత. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, దీన్ని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అంటారనమాట. సో మామూలుగా మనకి బయట నర్సరీల్లో కూడా కానివ్వండి, మనకి మొక్కలు అనేటివి ఎంత సైజు ఎలాంటి హైబ్రిడ్ ప్లాంట్ అనే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. సో చిన్నవి అయితే ఒక రేట్ ఉంటుంది, ఇలా పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే ఒక రేట్ ఉంటుంది అనమాట ఎక్కడైనా కూడా. సో ఇప్పుడైతే మనకి ఈ ప్లాంట్ 400 పడిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నెల్లికాయ చెట్టు అనుకోవద్దండి. ఎందుకు అని అంటే ఇది ఆకులైతే అలానే ఉంటుందండి, కాకపోతే కాదనమాట.
సో నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రూట్ ఇది సిట్రస్ లో ఏది చెప్పు బిహా దీని పేరు అనుకుంటున్నారా యాక్చువల్ గా ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి సో మనం యాక్చువల్ గా స్టార్ ఫ్రూట్స్ అయితే బయట చూస్తాం కానీ మనకి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే పెద్దగా దొరకదు ప్లస్ వచ్చి ఇవన్నీ కూడా ప్లాంట్స్ సెపరేట్ గా నా మన గార్డెన్ కోసమే తెప్పించాను అన్నమాట ఇది వచ్చి చాలా చాలా హైబ్రిడ్ ప్లాంట్ కింద వరకు కనుక చూసారంటే మీకు చాలా చాలా చిన్న పాట్ లోనే ఇది బాగా గ్రో అవగలుగుతుంది సో ఇది వచ్చి కాస్ట్ 400 పడిందండి ప్లాంట్ సో ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అది అన్ని చిగుర్లు వస్తాందన్నమాట చాలా చాలా చిన్న చెట్టు ఇది చూడండి చిగుర్లంతా కూడా మనకి ఇక్కడంతా కూడా బాగా వస్తాంది చూడండి సో ఇవన్నీ కూడా నేను సెపరేట్ గా ఆర్డర్ ఇచ్చి తెప్పించాను అన్నమాట మీకు కూడా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు కూడా వీలైతే దగ్గరగా ఉండే వాళ్ళకి నేను ఇస్తాను సో ఇప్పుడు ఇదేంటి అంటే ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది కూడా కాకుండా నేను ఆల్రెడీ మీకు డ్రాగన్ ఫ్రూట్ చూపించాను అలాగే మిక్స్ నేను స్వీట్ లైమ్ కూడా చూపించినాను అలాగే టేబుల్ నిమ్మ కూడా చూపించాను అన్నమాట ఇవంతా కూడా నేను మన గార్డెన్ కోసము ఇప్పుడు సెపరేట్ గా తెప్పించాను అన్నమాట ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేసే గార్డెన్ లో ఇవన్నీ కూడా పెట్టి మీకు ఇంకా ఇంకా మంచిగా నేను మీకు వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తానండి సో మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు కేవలం చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే చూసండి సబ్స్క్రైబర్స్ కూడా ఈవెన్ నేను చెప్పేది ఒకటే అండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట సో ఫాలో మీ ఆన్ ద యూట్యూబ్ గైస్ సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ బై బై టేక్ కేర్